Hi friends, welcome to Anil, Techy channel. Friends, manam ee video lo Osmania Medical College Hyderabad sambandhinchi last year 2019 cutoff ranks aithe manam video lo check cheddamu. So deeni batti meeru 2020 cutoff aithe meeru guess cheyochu. So meeku college lo vastunda ledha anedi meeru aithe ok sari check cheyochu. So maniki last year edaithe apply chesukunaro 13615 members aithe apply chestunnaru. Last year 685 cutoff aithe undi, starting rank 59 anamata. So ippudu 2020 vaste maniki Telangana lo 700 marks anamata, highest marks 94 rank. So 113 cutoff marks aithe maniki 2020 lo unnai. Ippudaithe maniki 13826 members aithe apply chesaru. So alage maniki ee sari Hyderabad ki sambandhinchi Telangana lo maniki seats kuda konni perigayi. So 150 plus seats aithe maniki extra ga vachinattu. Next college BB Nagar ivaithe add ayinattu telustundi. So avi manam college details manam complete ga ichin tarvata chuddamu. Osmania Medical College Hyderabad MBBS seats 2019 last ranks region and category wise anamata. So area wise aithe manam cut off aithe chuddamu. So alage meeku AP vallu Telangana seat ee college lo Osmania lo vastunda ledani kuda meeru ikkada check chesukochu anamata. First maniki Osmania Medical College Hyderabad OU region chusukunnatlaithe, so OC cut off chusukunnatlaithe ikkada last rank vachmanki 9769 అయితే ఉంది. సో మార్క్స్ అయితే 592 మార్క్స్ అయితే మనకి ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ అన్నమాట. సో ఓయు రీజన్ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ చూస్తే మనకి 593 మార్క్స్ అన్నమాట. సో దీనికి దానికి 1 మార్క్ డిఫరెన్స్ ఉంది. 9478 అయితే ర్యాంక్ అయితే లాస్ట్ ర్యాంక్ అన్నమాట ఈడబ్ల్యూఎస్కి ఓయు రీజన్లో. సో ఇక్కడ నేను చూపించేయని ఓయు రీజన్కి సంబంధించి. సో బీసీఏ వచ్చి మీకు 504 మార్క్స్ అనమాట. సో 504 మార్కులకి మనకి 46676 ర్యాంక్ అయితే మనకి బీసీఏ లాస్ట్ ర్యాంక్ వచ్చింది 2019. సో ఈ ర్యాంక్స్ మీరు ఒక 5 to 15 మార్క్స్ మేబీ 10 మార్క్స్ పైన అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్క్స్ టు 15 మార్క్స్ అయితే మనం పరిగొచ్చు. సో ఎక్కువగా మార్క్స్ పెరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది. సో అలాగే మనకి బీసీఏ చూస్తే 46676 అంటే 504 మార్క్స్కి అయితే మనకు వచ్చాయి. సో మీరు ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ వేసుకుంటే 524 ఈ మార్క్స్కి అయితే మీరు గెస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ బీసీబీ చూస్తేనే మనకి 582 మార్క్స్కి వచ్చింది ఉస్మానియా మెడికల్ కాలేజ్ లాస్ట్ ఇయర్ అనమాట. సో 12417 ర్యాంక్. బీసీసీ చూస్తే మనకి 551 మార్క్స్కి మనకి లాస్ట్ ర్యాంక్ అనమాట 2019 23353 అయితే మనకు వచ్చింది. ఇక్కడ మనకి బీసీడీ చూసుకున్నట్లయితే 551 మార్క్స్ అనమాట. 551కి మనకి 14513 ర్యాంక్ మనకి బీసీడీ కేటగిరీలో. ఈ చూస్తే మనకి 579 మార్క్స్కి అయితే మనకి లాస్ట్ ర్యాంక్ ఉంది 13563 మార్క్స్కి. సో అలాగే ఎస్సీ కేటగిరీ చూస్తున్నట్లయితే మనకి మార్క్స్ 490 మార్క్స్కి లాస్ట్ కట్ ఆఫ్ అనమాట. 490కి మనకి ఓయి రీజియన్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయితే అలాట్ అయింది. సో ఎస్టీ అయితే 516 మార్క్స్ అనమాట. 516 మార్క్స్కి 40107 ర్యాంక్ అనమాట. సో ఎస్వీ రీజియన్ అనమాట. ఎస్వీ రీజియన్ వచ్చి మనకి ఏపీ నుంచి అప్లై చేసేవాళ్ళు, ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి. సో ఏపీలో మనకి ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ టూ రీజియన్స్ ఉన్నాయి. ఎస్వీ రీజియన్ చూస్తే ఇక్కడ, సో ఇక్కడ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్వీ రీజియన్ నుంచి ఎన్ని సీట్స్ వచ్చాయని మనకి ఇక్కడ సెవెన్ సీట్స్ అయితే మనకి అలాట్ అయ్యాయి ఎస్వీ రీజియన్ నుంచి అప్లై చేసిన వారికి లాస్ట్ టైం అనమాట. సో 623 మార్క్స్కి మనకి 3591 ఓసీ కేటగిరీలో మనకి అలాట్ అయింది సీట్. సో మేల్ క్యాండిడేట్ అనమాట. సో అలాగే 613 మార్క్స్కి కూడా అలాట్ అయింది ఉస్మానియాలో బీసీబీ. అలాగే 6 ర్యాంక్కి మనకి బీసీఈలో అలాట్ అయింది. సో 605కి మనకి బీసీబీలో ఫీమేల్ వచ్చింది. అలాగే 607 ర్యాంక్కి బీసీబీ మేల్ కూడా వచ్చింది. 597 బీసీఏ ఫీమేల్ అండ్ 596 బీసీడీ ఫీమేల్. ఇవైతే మనకి ఎస్వీ రీజన్ నుంచి మనకి లాస్ట్ వచ్చిన ర్యాంక్స్ అనమాట. సో ఇవి 623 మ్యాక్సిమం, 596కి మనకి క్లోజ్ అయింది ఎస్వీ రీజన్ నుంచి. సో ఈసారి అయితే మనకి 600 దాటొచ్చు. 600 అబౌవ్ వాళ్ళకి మీకు ఎస్వీ రీజన్ నుంచి తెలంగాణకు అప్లై చేసుకున్న వాళ్ళకి అయితే సీట్ వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏయూ రీజియన్ చూద్దాం ఇప్పుడు. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా 629 మార్క్స్ బీసీడీ ఫీమేల్ కేటగిరీలో మనకి 2841 ర్యాంక్కి మనకి సీట్ అలాట్ అయింది. సో అలాగే బీసీబీలో 623 మార్క్స్, అలాగే ఓసీలో 623 మార్క్స్, అలాగే మీకు 620 మార్క్స్కి ఓసీలో మేల్ వచ్చింది. ఇది ఫేజ్ ఫోర్లో మనకి అలాట్ అయింది 620. అలాగే 603 చూస్తే 7027 ఓసీ మేల్, అలాగే 597 8483 మార్క్స్ బీసీసీ ఫీమేల్. ఇవి మనకి 6 సీట్స్ అయితే మన ఏయూ రీజియన్ నుంచి అలాట్ అయినాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. సో ఇది 6597 ఇక్కడ కూడా మనకి లాస్ట్ ర్యాంక్ అనమాట. సో 600 అబౌవ్ అయితే మీకు 597 టు 600 అబౌవ్ అయితే మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఏపీ నుంచి అప్లై చేసుకునే ఏయూ కానీ, సో అలాగే మనకి ఎస్వీ రీజియన్ కానీ
ఏ రీజన్ నుంచి కానీ అప్లై చేసుకునే వాళ్ళకి అయితే సీట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ చూస్తే మనకి 626 నుంచి 593 మార్క్స్కి అయితే మనకి సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ సెలెక్ట్ అయింది సో లాస్ట్ టైం. సో దీన్ని బట్టి మీరు ఫస్ట్ ఈ ఇయర్ కూడా మీరు కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 626 అలాగే 593 మినిమమ్ అనమాట. సో 593కి 9478 ర్యాంక్ అనమాట. సో 600 అబవ్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎన్సీసీ చూసుకున్నట్టు ఎన్సీసీ కేటగిరీలో మనకి ఎన్సీసీ 620 మార్క్స్ అలాగే 288 మార్క్స్ కూడా మనకి ఎన్సీసీ ఫీమేల్ అయితే అలాట్ అయింది. 620 మార్క్స్ 4099 ర్యాంక్ అండ్ ఓసీ సో 608 మార్క్స్ 6070 ర్యాంక్ అనమాట. సో అలాగే 591 మార్క్స్కి అలాట్ అయింది అలాగే 439 కూడా అలాట్ అయింది ఎస్టీ కేటగిరీలో. సో ఓసీ మనకి 288కి ఫీమేల్ కేటగిరీ ఎన్సీసీలో కూడా అలాట్ అయింది అనమాట. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఇది ఎన్సీసీ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇలా ఉన్నాయి మనకి. సో క్యాప్ కేటగిరీ చూస్తే మనకి 533కి లాస్ట్ టైం వచ్చింది అలాగే మీకు 300 కూడా ఓయూ ఎస్సీ అండ్ మెయిల్ క్యాండిడేట్కి మనకి 300 మార్క్స్కి అయితే క్యాప్ కేటగిరీలో మనకి సీట్ అలాట్ అయింది అనమాట ఉస్మానియా కేటగిరీలో. చూస్తే మనకి 299 మార్క్స్ ఓయూ రీజియన్ అలాగే బీసీడీ 2,59,431 వచ్చింది. సో అలాగే 291 284 163 అలాగే 148 143 133 లాస్ట్ మీకు 133 కూడా మనకి సో ఓయూ రీజియన్లో పిహెచ్ కేటగిరీలో ఫీమేల్. సో ఇది అప్డేట్ మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ సంబంధించి 2019 లాస్ట్ ర్యాంక్స్ అనమాట. సో ఇవన్నీ మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే అలాట్మెంట్ ఉందో అలాట్మెంట్స్ని మీకు గ్యాదర్ చేసి అవి మార్క్స్ అన్ని డివైడ్ చేసి సో మీకు అయితే అప్డేట్ చేశాను. సో ఇది ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.